కాలంలో ఒకే విడతలో తమిళనాట పోలింగ్ జరుగుతోంది. సో ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. ట్రయాంగులర్ పోటీ గడిచిన 4-5 దశాబ్దాలుగా తమిళనాట ఎప్పుడూ చూడని వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు స్ట్రైట్ ఫైట్ ఉంటూ ఉంటుంది అక్కడ, కానీ ఈసారి త్రిముఖ పోరుంది. బీజేపీ సొంతంగా కూటమి ఏర్పాటు చేసింది, అలాగే ఏఐడిఎంకే జయలలిత పార్టీలో చీలిక కూడా ఈ ట్రయాంగులర్ పోటీకి ఇండైరెక్ట్గా కారణమైందని చెప్పి చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సౌత్ చెన్నై, అలాగే కోయంబత్తూరు, కన్యాకుమారి, ఈరోడ్, ఇలాంటి కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ మీద ప్రముఖంగా దృష్టి ఉంది. కాకపోతే యాజ్ యూజువల్ అర్బన్లో పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటిదాకా వచ్చిన టర్నౌట్ చూస్తే చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎంత పర్సంటేజ్ సాధిస్తుందనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.